బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఇకపై ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకోనున్నారు. అయితే యూనియన్ బ్యాంక్ మారిన పాత అకౌంట్ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్ నెంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్ ఐడి కూడా పాతదే ఉంటుంది. అలాగే ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు కొత్త పాస్బుక్స్ అందిస్తారు. ఆ పాత బుక్స్ అన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు తమ పాస్బుక్ బ్యాంకులలో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్ యాప్ పనిచేయదు. కస్టమర్లు యూ మొబైల్ యాప్ ఉపయోగించాలి. ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంక్ చెక్స్ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత పనిచేయం. అంటే మీరు ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్స్ మాత్రమే ఉపయోగించాలి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలి. ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది. ప్రస్తుతం ఐఎఫ్ఎస్సి కోడ్ 2021 మార్చి 31 వరకే పనిచేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్రాంచ్లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తెలుసుకోవాలి. ఇటీవల ఆంధ్రా బ్యాంక్ అన్ని బ్రాంచీల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తయిందని యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలందించిన అన్ని సర్వీసులు, బ్రాంచులు, స్పెషలైజ్డ్ బ్రాంచులు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసంధానమయ్యాయి.